వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని చంపి భూమిని మరియు వేదాలను రక్షిస్తాడు. చాలా కాలం క్రితం హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను హిరణ్యకశపుని యొక్క సోదరుడు. హిరణ్యాక్షుడు అత్యంత భయంకరంగా అత్యంత పెద్ద ఆకారం కలిగి ఉండేవాడు. ఎంత పెద్ద ఆకారం అంటే అతను నడిచినప్పుడు భూమి దద్దరిల్లేది మరియు అర్చినప్పుడు ఆకాశం ఉరిమినట్లు ఉండేది. అతను బ్రహ్మదేవుని యొక్క పరమ భక్తుడు. అతని భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం ప్రకారం హిరణ్యాక్షుడిని దేవుడు కానీ రాక్షసుడు కానీ మనిషి కానీ మరియు మృగం కానీ చంపలేవు. ఈ వరంతో హిరణ్యాక్షుడు గర్విష్టి అయ్యి కనిపించిన వారినందరినీ వేధించడం మొదలు పెడతాడు. ఒకరోజు హిరణ్యాక్షుడు భూమిని దొంగిలించి సముద్ర గర్భంలోకి తీసుకువెళ్తాడు. హిరణ్యాక్షుడి ఈ చర్యతో భయకంపితులైన దేవతలు విష్ణుమూర్తిని శరణు కోరుతారు. బ్రహ్మదేవుని వరం ప్రకారం మనిషి కానీ మృగం కానీ హిరణ్యాక్షుడిని చంపలేవు కాబట్టి శ్రీ మహావిష్ణువు సగం మనిషి సగం వరాహం రూపంలో అవతరించి హిరణ్యాక్షుడితో యుద్ధం మొదలు పెడతాడు. అతి భయంకరమైన యుద్ధం తర్వాత హిరణ్యాక్షుడి తల నరికి శ్రీ మహావిష్ణువు భూమిని రక్షిస్తాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు తన వరాహ అవతారంలో ధర్మాన్ని స్థాపిస్తాడు. మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.